వెల్కమ్ టు లిడియా హోమ్ కేర్ సర్వీస్. ఇది వచ్చేసి ఇది ఫ్లాట్ యొక్క ఇన్సైడ్ వ్యూ అన్నమాట. పూర్తిగా అవుట్ సైడ్ వాల్స్ నుంచి రెయిన్ వాటర్ అనేది వచ్చి డ్యాంప్నెస్ వచ్చి ఇట్లా ఫంగస్ వచ్చి ఆ పుట్టి వాల్ పుట్టి మొత్తం ఇట్లా ఉబ్బడం జరిగింది అనమాట. చూసినట్టయితే ఫంగస్ వచ్చి ఆ కలర్ కూడా బ్లాక్ కలర్స్ హెయిర్ క్రాక్స్ అని ఫామ్ అయ్యి అవుట్ సైడ్ నుంచి రెయిన్ వాటర్ అనేది వాల్స్ లోపలికి వచ్చి ఆ గోడలను మొత్తం డ్యామేజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా రెయిన్ వాటర్ అనేది వచ్చి హౌస్ వాళ్ళ యొక్క ఫ్లాట్ ను మొత్తం డ్యామేజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇంకో బెడ్రూమ్, ఇది ఒక వాల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. ఇదంతా వాటర్ రెయిన్ వాటర్ వచ్చి ఫంగస్ వచ్చి హెయిర్ క్రాక్స్ అన్నీ వచ్చింది అనమాట. ఇప్పుడు కట్టింగ్ మిషన్ తీసుకొని ఆ యొక్క హెయిర్ క్రాక్స్ మొత్తం ఒక 2 నుంచి 3 mm వరకు ఆ హెయిర్ క్రాక్స్ అన్నిటిని కూడా మంచిగా కట్ చేయడం జరుగుతుంది అనమాట. అది కట్ చేసిన తర్వాత ఒక బ్రష్ తోటి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ క్లీన్ చేసుకున్న తర్వాత అందులో డాక్టర్ ఫిక్సిట్ యూఆర్పి పిడి ప్రూఫ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో అప్లై చేయడం జరుగుతుంది అనమాట. అప్లై చేసిన తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్టయితే కనిపిస్తుంది అనమాట. పియు సీలెంట్ అనేది ఆ యొక్క హెయిర్ క్రాక్స్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. అసలు ఈ హెయిర్ క్రాక్స్ అనేది ఎందుకు ఫామ్ అవుతాయంటే బిల్డింగ్ స్లాబ్ కాలమ్స్ బీమ్స్ వేసిన తర్వాత వాటికి బ్రిక్స్ పెట్టడం జరుగుతుంది. ఆ బ్రిక్స్ అనేది ఎప్పుడైతే మ్యాచింగ్ మిస్ అవుతుందో అప్పుడు అనేది హెయిర్ క్రాక్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫామ్ అయ్యి ఆ హెయిర్ క్రాక్స్ పెద్దగా అయ్యి ఆ హెయిర్ క్రాక్స్లోకి వెళ్ళి రెయిన్ వాటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఈ ఆ యొక్క కట్ చేసిన క్రాక్లను అన్నిటినీ కూడా ఇట్లా పియుసీలెంట్ పెట్టి అవి మొత్తం కూడా ఆ క్రాక్లను అన్నిటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది. పియుసీలెంట్ పెట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. అన్నీ కూడా ఎన్ని అయితే చాలా హెయిర్ క్రాక్స్ ఉంటాయి, చాలా ఆ యొక్క ప్రిక్స్ క్రాక్స్ కూడా చాలా ఉండేవి అనమాట. అవన్నిటిని కూడా కట్టింగ్ మిషన్ తోటి అన్ని క్లీన్గా కట్ చేసుకొని పిడి యొక్క డ్యామ్ అది డాక్టర్ ఫిక్స్డ్ యూఆర్పి కూడా అందులో అన్నిట్లో వేసి పియుసీలెంట్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఆ వ్యూ కటింగ్ చేసిన వ్యూ అన్ని ఇది ఆ వ్యూ అన్నమాట. ఇది కట్ చేసుకొని యూఆర్పి దాంట్లో వేసి దాని మీద పియుసీలెంట్ అంతా అప్లై చేసిన తర్వాత ఈ యొక్క వ్యూ అన్నమాట. ఇది కూడా దాని మీద అప్లై చేసిన తర్వాత ఈ వ్యూ అన్నమాట. ఇది కింది ఫ్లాట్ వాళ్ళు, 5 ఫ్లాట్ వాళ్ళు. ఇది ఒక అపార్ట్మెంట్, అపార్ట్మెంట్లో 1st ఫ్లోర్ వాళ్ళు 2nd ఫ్లోర్ వాళ్ళకి వాళ్ళకి బాగా వాటర్ సీపేజ్ అయ్యి డ్యామేజ్ అవుతాయి గోడలని వాళ్ళు మనం యూట్యూబ్లో చూసి సంప్రదించడం జరిగింది అనమాట. మనం వెళ్ళి దీనికి ఈ విధంగా చేసినాం అనమాట. ఇది వచ్చేసి ఇది సిమెంట్ అండ్ యూఆర్పి కెమికల్ రెండు కూడా మిక్స్ చేసి వేయడం జరుగుతుంది అనమాట. ఇది 3 కోట్స్ లేయర్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఇది ఒక లేయర్ వస్తుంది అనమాట, ఇది ఒక లేయర్ వస్తుంది, డ్యామ్ ప్రూఫ్ అల్ట్రా అలాగే యూఆర్పి ఇవన్నీ మిక్సింగ్ తోటి ఇవి 2 లేయర్స్ వస్తాయి అనమాట. మొత్తం ఇది చూసుకున్నట్టయితే ఇది 3 లేయర్స్ కోటింగ్ అనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నది ఇది మీరు ఇది 1st లేయర్ అనమాట. ఇది మొత్తం కూడా ఈ 2 ఫ్లాట్స్కు మొత్తం పూర్తిగా కూడా హెయిర్ క్రాక్స్ అన్ని కట్ చేసుకొని ఈ యొక్క కెమికల్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అనమాట. చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా ప్రతి అంత ఈ ఏరియా మొత్తం కూడా మంచిగా నీట్గా అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ 3 లేయర్స్ అప్లై చేయడం వల్ల మీకు మినిమం దీని యొక్క ఫ్యూచర్ వచ్చేసి 5 to 6 ఇయర్స్ ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇది మేము డ్యామ్ ప్రూఫ్ అల్ట్రాలా యూఆర్పి కొంచెం కలిపి ఆ యొక్క బిల్డింగ్ కలర్ను మ్యాచ్ చేయడానికి వేస్తానమాట. ఇది వచ్చేసి ఇది 2nd లేయర్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే ఆ యొక్క సిమెంట్ యూఆర్పి ఏమో అటు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, దాని మీదకి వెళ్ళి ఇది వేయడం జరుగుతుంది అనమాట. ఇది 2nd లేయర్ పూర్తిగా. ఈ 2nd లేయర్ అయిపోయిన తర్వాత 3rd లేయర్ దీని మీద వేయడం జరుగుతుంది అనమాట. ఒక కోటు 1st
ఫస్ట్ సిమెంట్ కోట్ వచ్చేసి మనకు అడ్డం వేయడం జరిగింది, ఇది నిలువేయడం జరుగుతుంది. తర్వాత థర్డ్ కోట్ వచ్చేసి మనకు అడ్డం వేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక ఆ యొక్క ఏదైనా కూడా, అది పెయింటింగ్ అయినా వాటర్ ప్రూఫింగ్ అయినా కూడా, దాని యొక్క డైరెక్షన్లు అనేది మారాలన్నమాట. మారినప్పుడు ఒకటి అడ్డం వేస్తే ఒకటి నిలువేయాలి. అట్లా వేసినప్పుడు ఏంటంటే ఎక్కడైనా కలవని ప్లేస్ ఉంటే అదంతా కూడా అది మొత్తం మిక్స్ అయిపోతుంది. దాని గురించే ఇట్లా ఇది ఒక కోటు అడ్డం ఒక కోటు నిలువ. ఇది వచ్చేసి డిఫరెన్స్ కాలనీ మన నేరడ్మేట్ దగ్గర ఈ వ్యూ వచ్చేసి ఇది 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 చూసుకున్నట్టయితే ఇది థర్డ్ కోట్ అన్నమాట. దీని మీద ఇది థర్డ్ కోట్ లేయర్, ఇది థర్డ్ కోట్ లేయర్ అనమాట. ఇది ఫైనల్ అనమాట. ఇది ఫైనల్ చూసుకున్నట్టయితే మొత్తము ఆ యొక్క బిల్డింగ్ కలర్ ఏ కలర్ అవుతుందో ఆ పాత కలర్ను మేము మ్యాచ్ చేయడం జరిగింది. మా సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నాయండి. మేము చేసే సర్వీసులు వచ్చేసి వాటర్ ప్రూఫింగ్, హౌస్ పెయింటింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, సివిల్ వర్క్, హౌస్ కీపింగ్ వర్క్. మేము వచ్చేసి ఇవన్నీ ఈ ఫైవ్ సర్వీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో మేము ఎక్కడైనా కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. మా యొక్క నెంబర్ కానీ ఈ డిస్ప్లే మీద మా డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీకు ఏమైనా డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ దిస్ వాచింగ్ వీడియో.